नमस्कार अम्मा ना पेर धनलक्ष्मी नेनु सीएमएससी नुंचि वच्चानु मीरु पुल्लट मज्जिग तयारु चेसि चेस्तुन्नारनि तेलुसु दानि गुरिंचि तेलुसुकुंदामनि वच्चानु नमस्ते अम्मा ना पेर स्वाति मादि तुंकिलपुरं ग्रामम मंडल मंडाकल सरे अम्मा नेनु पुल्लट मज्जिग तयारु चेस्तुन्ना चूपिस्ता पुल्लट मज्जिग तयारु चेयडानिकि कावाल्सिन वस्तुवुलु एंटि एंटि अम्मा 100 లీటర్ల నీళ్లు పోయాలి అమ్మ దీంట్లో ఒక డ్రమ్ తీసుకొని దాంట్లో 100 లీటర్ల నీళ్లు పోయాలి 100 లీటర్ల నీళ్లు తీసుకోవాలి అమ్మ పుల్లట్ మజ్జిగ తయారు చేయనికే 6 లీటర్ల పుల్లట్ మజ్జిగ తీసుకోవాలి అమ్మ ఇది బాగా పులసాలి 3 రోజులు 4 రోజులు గాని మంచిగా పుల్లగా అయిన తర్వాతనే వాడుకోవాలి దీన్ని ఒకవేళ పుల్లట్ మజ్జిగ లేకపోతే ఏం చేయాలి అమ్మ ఈ పుల్లటి మజ్జిగ దొరకకపోయినా సరే అమ్మా మనకు ఊర పచ్చి కొబ్బరి బొండాలు దొరుకుతాయి కదా అవి 10 రూపాయలు 15 రూపాయలు పెడితే దొరుకుతది ఒళ్ళో 2 లీటర్లు 2 బొండాలు తీస్తే 3 బొండాలు తీస్తే 2 లీటర్లు అవుతాయి అది తీసుకొచ్చుకొని వాడుకోవచ్చు దీంట్లో కలుపుకొని దీన్ని ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తావమ్మా ఆ చూపిస్తామా పుల్లటి మజ్జిగ తయారు చేయడానికి 100 లీటర్ల నీళ్ళల 6 లీటర్ల పుల్లటి మజ్జిగని తీసుకోవాలి పులిసిన మజ్జిగను 100 లీటర్ల నీళ్ళల 6 లీటర్ల మజ్జిగ పోసి ఇట్లా కలుపుతా ఉండాలి ఒకటే తీసుకొని బాగా బాగా కలిసిందాక కలిపి కలిపి తర్వాత దీన్ని వాడుకోవచ్చు ఇలా తయారైన పుల్లటి మజ్జిగను దేనికి వాడుకోవాలి అన్ని పంటలకు వచ్చే తెగుళ్ళకు ఈ పుల్లటి మజ్జిగ వాడుకోవచ్చు అమ్మా ప్రతి ఒక్క పంటకు కూడా వాడుకోవచ్చు తెగుళ్ళు వచ్చిన సోకిన దానికి పుల్లటి మజ్జిగను ముందు జాగ్రత్త లేదంటే పంట వేసిన తర్వాత 20-25 రోజుల లోపలనే ఇది తెగుళ్ళు మన పురుగు తగులుతుంటది కదా అప్పుడే ఇది వాడుకోవాలి అన్నట్లు దీన్ని ఎంబడే పైరు కొట్టినామంటే పురుగు తగలకుండా ఎంబడే మారిపోతుంది ఈ పుల్లటి మజ్జిగ తయారు చేసిన దాన్ని పంట వేసిన 25-40 రోజుల లోపే ఇది వాడుకోవాలమ్మ పంటకు తెగుళ్ళు మనకు పంట వేసిన తర్వాత గింజలకు పడుతుంది కదా ఎంబడే పురుగు తగులుతుంది దానికి వాడుకుంటే ఇది పురుగు లోపలనే నశించిపోతుంది చేనుకు తగలనియదు ఇది ఇది మొత్తం 100 లీటర్ల నీళ్ళు 6 లీటర్ల మజ్జిగ కలిపినాం కదా పుల్లటి మజ్జిగ కలిపినాం కదా ఇది ఒక ఎకరాకు మాత్రమే పనిస్తుంది ఒక ఎకరాకే వాడుకోవచ్చు ఇది దీన్ని ఎన్నిసార్లు పిచికారి చేసుకోవాలమ్మా పంటకు 20 రోజులకు ఒకసారి మందు వాడుకోవాలి పిచికారి చేయాలి పంపులో పోసుకొని కొట్టుకుంటూ పోవాలి మొక్క మొక్కకు తలగానికే మొక్క బాగా కదులుతుండాలి ఇది కొట్టేటప్పుడు తర్వాత 45 రోజుల్లో కూడా మళ్ళీసారి చేసుకోవచ్చు చేసుకుంటే మొలక మంచిగా వస్తుంది పంట కూడా మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది దీనివల్ల లాభం ఏందంటే మనం ఒక డబ్బది కెనల్ పాస్ తెస్తాం కదా 400-500 రూపాయలు అవుతుంది ఒక డబ్బకు ఇది ఏం లేదు నీళ్ళు మనకు బావులో మస్తు నీళ్ళు దొరుకుతాయి ఒక 6 లీటర్ల మజ్జిగ అంటే ఒక 30-40 రూపాయల అలా వచ్చేస్తుంది దీన్ని తయారు చేసి వాడుకోవచ్చు పుల్లటి మజ్జిగ తయారు చేసి చూపించినందుకు ధన్యవాదాలమ్మా ధన్యవాదాలమ్మా నేను చేసిన పద్ధతిని మన రైతులందరూ పాటిస్తారని ఆశిస్తున్నాను